వెల్కమ్ టు బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం ఖద్దర్ నేతల డైలాగ్ వాడుతూ రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్ లో సాగుతున్న పొలిటికల్ దంగల్ పై అలుక్కేద్దాం. ఏపీలో కూటమి సర్కారు ఊహించని రీతిలో సీట్లు గెలుచుకుంది. ఫ్యాన్ పార్టీ రెక్కలు అసలు ఊహకు అందకుండా ఊడిపోయాయి. కూటమితో తమకు మేలు జరుగుతుందని ప్రజలంతా పట్టం కడితే ఇప్పుడు బాబు పవన్ చేస్తుంది ఏంటి? అభివృద్ధి పేరుతో అధికారంలోకి వచ్చి అశ్రద్ధ చేస్తుందా? నిత్యం జగన్ నామస్మరణతో కాలం వెల్లదీస్తుందా? పథకాలు అడిగితే అంతా ఆయనే చేశాడంటున్నారా? అంత చేసిన ఆయనకు 11 ఇచ్చేసిన ప్రజలు ఎంతో చేస్తారని వారికి 164 ఎందుకు ఇచ్చారు? ప్రతి వివాదంలోకి జగన్ని ఎందుకు లాగుతున్నారు? ఇంకా ఎంతకాలం జగన్ పై నిందలేస్తూ కాలం వెల్లదీస్తారని ఏపీ ప్రజలు గుస్సవుతున్నారు. కూటమి ప్రభుత్వం మొదటి చెప్పిందేంటి? అధికారంలోకి రావటంతో చేస్తుందేమిటి? ప్రతిరోజు జగన్ని తిట్టడమే అధినేతల పనియేనా? పథకాలపై ప్రశ్నిస్తే దాటవేస్తున్న చంద్రబాబు పవన్, జగన్ విధ్వంసం చేశాడని బాబు పవన్ ప్రసంగాలు, శ్వేతపత్రాల పేరుతో గడిచిన మొదటి నెల, బుడమేరికి గంటలు పడితే జగన్ కారణమా? జగన్ని తిట్టడానికి కూటమికి ప్రజలు పట్టం కట్టారా? ప్రజలిచ్చిన హామీలు అమలు చేసేది ఇప్పుడు? వరదల సమయంలో ప్రజలకు ఏం చేయాలో చేసిన బాబు, ప్రతి వైఫల్యానికి జగన్కు కారణమనటం కరెక్టేనా? ఏపీలో చంద్రబాబు సారథ్యంలో ఎన్డీఏ సర్కారు ఏర్పడి 3 నెలలు కావస్తుంది. ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క కొత్త పథకం కూడా బాబు సర్కారు ప్రారంభించలేకపోయింది. కానీ జగన్ 5 ఏళ్ల పాటు విధ్వంసం సృష్టించాడని, ఆ విధ్వంసాన్ని సరిదిద్దడానికి చాలా సమయం పడుతుందని ప్రతిరోజు చెప్తూనే ఉన్నారు బాబు పవన్. రాష్ట్రంలో ఏం జరిగినా దానికి జగన్ సర్కారు చేసిన దారుణాలే కారణమని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూనే ఉన్నారు బాబు పవన్. చెప్పిన మాటలే చెప్పి చెప్పి జనం బుర్రల్లోకి ఎక్కించడంలో సిద్ధహస్తులైనారు చంద్రబాబు. అదే పాత టెక్నిక్ని మళ్ళీ మళ్ళీ జనంపై ప్రయోగిస్తున్నారు ఆయన. శ్వేతపత్రాల పేరుతో జగన్ సర్కారు చేసిన అరాచకాలను చెప్పుకుంటూ మొదటి నెలంతా గడిపేశారు ప్రభుత్వం. ఇక మంత్రులు ఎమ్మెల్యేల మాట చెప్పనే అక్కర్లేదు. అధినాయకుడు ఏం చెప్పారో ఏం చేశారో దాన్ని తూచా తప్పకుండా అమలు చేసే మంత్రులు ఎమ్మెల్యేలు బాబు పవన్ కంటే వేగంగానే ఓడిపోయి ఇంటికి వెళ్ళిపోయిన జగన్ని ఇంకా తిట్టిపోస్తూనే ఉన్నారు. ఎక్కడైనా రేప్ జరిగితే దానికి కారణం జగనేనని, జగన్ పాలనలో లాండ్ ఆర్డర్ పూర్తిగా గాడి తప్పిందని, దాని ఫలితమే ఇప్పుడు రాష్ట్రంలో మానభంగాలు జరుగుతున్నాయని చెప్పుకొస్తున్నారు బాబు అలాగే మంత్రులు. బుడమేరికి గంట్లు పడి బిజవాడ మునిగిపోతే దానికి కారణం కూడా జగనే అంటున్నారు. మళ్ళీ పాత పాటే అందుకున్నారు టీడీపీ జనసేన నేతలు. బోట్లు వచ్చి ప్రకాశం బ్యారేజీని గుద్దుకుంటే ఆ బోట్లు కూడా వైసీపీ వాళ్ళవేనని, బ్యారేజీని కూల్చివేయడానికి జగన్మోహన్ రెడ్డి కుట్ర చేశాడంటే మరొక కొత్త పాట అందుకున్నారు చంద్రబాబు ఆయన మంత్రులు. కొత్త పథకాలు ఎందుకు అమలు చేయలేకపోతున్నారు అని ఎవరైనా ప్రశ్నిస్తే జగన్ ఆర్థిక వ్యవస్థను మొత్తం కూడా చిన్నాభిన్నం చేసేశారని, అందువల్లే రూపాయి అప్పు పుట్టడం లేదని, కొత్త పథకాలు ప్రారంభించలేకపోతున్నామంటూ కవర్ చేస్తున్నారు టీడీపీ నేతలు. ఏపీలో ఏం చేసినా దానికి ఎప్పుడో ముగిసిపోయిన జగన్ పాలనమే కారణమని చెప్పడం చంద్రబాబు అండ్ టీంకి రోజువారీ ప్రాక్టీస్ అయిపోయింది. కానీ ఇక్కడ టీడీపీ జనసేన నేతలు ఒకటి మరిచిపోతున్నారు, ఆ తప్పుడు పనులన్నీ చేసినందుకే జగన్కి జనం శిక్ష వేశారు, అతన్ని దారుణంగా ఓడించారు, 11 సీట్లకే పరిమితం చేశారు. ఇలాంటి దారుణ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని చంద్రబాబు పవన్ కళ్యాణ్ రక్షిస్తారు అన్న ఆశతోనే వాళ్లకు చరిత్రలో కని విని ఎరిగిన రీతిలో 164 సీట్లు ఇచ్చి అందల మీద కూర్చోబెట్టారు ప్రజలు. అధికారంలోకి వచ్చాక రోజు జగన్ని తిట్టడానికి ఆడిపోసుకోవడానికి చంద్రబాబుకి పవన్కి జనం అధికారం ఇవ్వలేదు. జగన్ సర్కార్లో జరగని అభివృద్ధిని బాబు పవన్ చేసి చూపిస్తారన్న ఆశతోనే వాళ్ళకి అధికారం ఇచ్చారు.
జగన్ ని జనమే శిక్షించిన తర్వాత ఇప్పుడు 3 నెలల వరకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ జగన్ నామస్మరణ చేయడం ఎంతవరకు సబబు? జగన్ అనుకో పని చేయలేదు కనుక జనం వాళ్ళని ఓడించారు. పాలన ఇస్తారని నమ్మకంతోనే బాబు పవన్లకు అధికారం ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలి. ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయాలి తప్ప ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి రోజు తిడుతూ కూర్చుంటే అభివృద్ధి జరుగుతుందా? కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ నిత్యం తిడుతూ డ్యామేజ్ చేస్తూ అది ఒక నిత్య కార్యక్రమంలా కొనసాగిస్తూ ఈ 5 ఏళ్ళు ఏమి చేయకుండా కాలం గడిపేయడమే చంద్రబాబు పవన్ కళ్యాణ్ల వ్యూహంగా కనిపిస్తోంది. ప్రతి సంక్షోభాన్ని తనకు అనుకూలంగా మలుచుకునే చంద్రబాబు ఇప్పుడు కూడా 10 రోజుల నుంచి బస్సులోనే ఉంటూ ఇంటికి కూడా వెళ్లకుండా చివరికి పెళ్లి రోజు కూడా బస్సులోనే జరుపుకొని జననాయకుడిగా కావాల్సినంత పేరు తెచ్చుకున్నారు. బెజవాడ వరదల్లో సర్వం పోగొట్టుకున్న వాళ్ళకి చేయగలిగినంత చేశారు కూడా, దాన్ని కూడా కాదనలేం. అయితే చేయాల్సింది కూడా చాలానే ఉంది. చంద్రబాబు ఇవన్నీ వదిలేసి ప్రతి వైఫల్యానికి ప్రతి సంఘటనకి జగన్మోహన్ రెడ్డి కారణమంటూ గొంతు ఎత్తి అరిస్తే మొదట్లో వినడానికి బాగానే ఉంటుంది, ఆ తర్వాత పూర్తిగా రివర్స్ అవుతుందన్నది రాజకీయ విశ్లేషకుల మాట.